हाई फ्रेंड्स मन वीडियो डेकरेटिव लेटर्स सहाय तो मन ये विधा मन पेरनी लेदे मन इष्ट वाल पेरनी लेदा एदैना प्रोजेक्ट वर्क टाइटल्स मन अंदंगा रायोच्चने वीडियो चप्पन जरूरत ऐक्चुअल एंटे मन इंतकु मुंदु वीडियो डेकरेटिव लेटर्स आनुंची बंडीरा वरकु एला मन वाटिनी डिजाइन चेयालो ड्रा चेयालनेदि इंतकु मुंदु वीडियो चप्पन जरिगिंदि ओकवेळ ई वीडियो चूसेटप्पुडु आ वीडियो गनि चूडकपोते ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకొద్దిగా బాగా అర్థమవుతుంది అర్థమై మీరు ఇంకొద్దిగా అందంగా రాస్తారు అనేసి నేను అనుకుంటున్నాను అందువల్ల మీరు ఈ వీడియో చూసే ముందు ఆ డెకరేటివ్ లెటర్స్ తెలుగులో ఎలా రాయాలి అనేది ఒక వీడియో ఉంది ఆ వీడియో చూడండి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మన మెయిన్ ఏంటంటే ఇక్కడ స్పేస్ మనము आर्ट मेन मन की सेवन एलिमेंट्स ऑफ आर्ट उड़े प्रकार मन इकवल स्पेस कलर अंदव डेकरेटिव लेटर्स रासेटप्पुडु उड़े स्पेस यूजी एला सेंटर रायलने मन वीडियो चप्पन जरूरत अंदव तक चूँगी चूसी मीरु नेर्चुकोंडी डाउट्स उंटे कामेंट कामेंट चेयंडी నేను కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాను థాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం మనకుండే డ్రాయింగ్ షీట్ని ఏమో సెంటర్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఇది సెంటర్ చేసి ఆ రెండింటిని కలిపి ఒక లైన్ గీయడం జరిగింది తర్వాత ఏంటంటే ఆ పైన మనము త్రీ బాక్సెస్ వచ్చేటట్టు యాక్చువల్గా ఇంతకుముందు మనము లెటర్స్ రాసేటప్పుడు ఫైవ్ బాక్సెస్ ఉండాలని చెప్పాం కాబట్టి త్రీ బాక్సెస్ పైన కిందన టూ బాక్సెస్ వచ్చేటట్టు ఎందుకంటే మన కిందన కొమ్ములు ఇవన్నీ ఎక్కువ వస్తాయి కాబట్టి అలా చేయడం జరిగింది ఎవరికైనా పేరు మీ పేరు రాసేటప్పుడు అలా లేకపోతే అది ఆఫ్ ఆఫ్ చేస్తూ సెంటర్లో వచ్చేటట్టు చూడండి అప్పుడు ఏం చేస్తారంటే కిందకి త్రీ బాక్స్ పెట్టండి పైకేమో టూ బాక్స్ పెట్టండి ఎందుకంటే పైనేమో ఒత్తులే వస్తాయి కాబట్టి దాన్ని అలా చేయడం వలన చాలా చాలా మంచిది అందుకు కంపల్సరీగా మీరు అలా చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం చూడండి ఎప్పుడైతే అడ్డంగా అయిందో తర్వాత ఏమో నిలువు లైన్స్ కూడా రాయాలి ఆ పేరుని మనం సెంటర్ చేయాలి కాబట్టి ముందు ఎలా అయితే మనం అడ్డంగా సెంటర్ చేసి లైన్లు కొట్టాము ఇప్పుడు నిలువుగా కూడా చూసుకోవాలి అందుకు చూడండి నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను ఎన్ని సెంటీమీటర్లు వెడల్పు వచ్చింది అన్ని సెంటీమీటర్లు వెడల్పు వచ్చింది మనకు ఉండే లెటర్స్ నేను ఇక్కడ లెటర్స్ ఏమో లాస్య హరి అని రాయడం జరిగింది ఎందుకంటే దీనికి పైన కొమ్ములు ఒత్తులు కింద కొమ్ములు రావడం జరిగింది అందువలన అవి రాశాను చూడండి దాన్ని డివైడ్ చేసుకున్న సమానం చేస్తూ డివైడ్ చేశాను ఇక్కడ మనం మార్క్ చేసేటప్పుడే సెంటర్ చేసుకోవాలి ఇటువైపు ఎన్ని సెంటీమీటర్లు ఉంచాలి అటువైపు ఎన్ని సెంటీమీటర్లు ఉంచాలి అవి చూసుకొని కరెక్టే సెంటర్ వచ్చేటట్టు చూడాలి తర్వాత ఏమో నేను అడ్డంగా ఏం చేశానంటే హాఫ్ ఆఫ్ సెంటీమీటర్ పెట్టాను నిలువేమో వన్ సెంటీమీటర్ పెట్టడం జరిగింది మీ పేరు ఒకవేళ చిన్నదయ్యి స్పేస్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడేం చేస్తారంటే నిలువు మీరు వన్ సెంటీమీటర్ పెట్టి అడ్డమేమో టూ సెంటీమీటర్స్ ఇలా పెట్టుకోండి అప్పుడు ఏమవుద్దంటే సైడ్లు కొద్దిగా మనకి లా వస్తుంది అందువల్ల నేను ఇలా చేయడం జరిగింది తర్వాత ఇక్కడ నేను ఇంకో విషయం ఏం చేశానంటే హాఫ్ సెంటీమీటర్ కొద్దిగా క్రాస్ పెట్టాను లెటర్స్ కొద్దిగా క్రాస్ పెడితే అందంగా వస్తుందనేసి చిన్న క్రాస్ పెట్టి నేను లైన్లు కొట్టడం జరిగింది ఆ క్రాస్ ఏంటంటే ఎప్పుడైనా రైట్ సైడ్ కొంగేటట్టు ఉంటేనే బాగుంటుంది లెఫ్ట్ సైడ్ కొంగేటట్టు ఉంటే అందంగా ఉండదు అది ఒకసారి చూసుకోండి క్రాస్ ఉండాలి కదా అనేసేమో లెఫ్ట్ సైడ్ కొంచెం ఎట్టి పరిస్థితుల్లోనూ రాయకండి అందుకు
రైట్ సైడ్కి వంచే రాయండి, అది అందంగా ఉంటుంది, తర్వాత చాలా మంచిది కూడా. ఇప్పుడు చూడండి ఎన్ని లెటర్స్ వచ్చాయి, తర్వాత ఏమో వాటికి ఒక్కొక్క లెటర్కి ఎన్ని బాక్సులు డివైడ్ చేయాలనేది ఇందులో చేయడం జరిగింది. యాక్చువల్గా మనం ముందు లెటర్స్ నేర్చుకునేటప్పుడు ఏం చేసాము, ఒక్కొక్క లెటర్కి 5 బాక్సెస్ నిలువు రావాలి, అడ్డం కూడా 5 బాక్సెస్ రావాలని చెప్పాం. తర్వాత దీర్ఘాలు కానీ ఒత్తులు కానీ కొమ్ములు ఏమైనా ఉంటే వాటికేమో 2.5 లేదా 3 బాక్సెస్ రావాలని చెప్పాను. చూడండి ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను, లా అనేది 5 బాక్స్లో డ్రా చేసి దానికి దీర్ఘం అనేది 1.5 బాక్స్ 2.5 బాక్స్ పెట్టా, ఎందుకంటే ఈ 5 ప్లస్ అది 2.5. తర్వాత ఏం చేశానంటే ఆ హాఫ్ ఉన్నది కాబట్టి ఆ హాఫ్ అనేది లెటర్ లెటర్కి గ్యాప్ ఉంచడం అనేది జరిగింది. డ్రా చేసేటప్పుడు చాలా లైట్గా డ్రా చేయండి, దానివల్ల ఏమవుతుందంటే మీకు చెరిపేటప్పుడు కానీ లేదంటే పేపరు డస్టీగా కానీ తయారవ్వదు. అందువలన కంపల్సరిగా లైట్గా డ్రా చేయండి, మీకు కనిపించేటట్టే డ్రా చేసుకోండి. తర్వాత ఎప్పుడైతే మీకు కరెక్ట్ అనిపించిందో అప్పుడు దాన్ని డార్క్ చేయండి. నేను ప్రతి దీంట్లో కూడా మీకు ఈ విషయమే చెప్తున్నాను, ఎందుకంటే చాలా లైట్గా డ్రా చేయడం వల్ల చాలా చాలా మంచిది, తర్వాత మీరు దాన్ని డార్క్ చేయడం చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ముందు లా అనేది రాశాను, తర్వాత ఏమో దాన్ని దీర్ఘం కోసం 2.5 ఉంచాను, ఆ తర్వాత సా అది కూడా 5 బాక్సెస్ లో సా కూడా రాయడం జరిగింది. మెయిన్ ఎప్పుడైనా మనం లెటర్స్ రాసేటప్పుడు ఏంటంటే పైన కిందన ఇది సెంటర్ వచ్చేటట్టు చూసుకోవాలి, సమానంగా ఉంటేనే బాగుంటుంది. మీరు 2-3 లైన్స్ వచ్చాయి అనుకోండి, అవి కూడా 2-3 లైన్స్ కూడా సెంటర్ వచ్చేటట్టు చూసుకోండి, లేదా ఒకే లైన్ వచ్చిందంటే ఆ ఒక్క లైన్ పేపర్కి సెంటర్లో వచ్చేటట్టు రాయండి, చూడటానికి అందంగా ఉంటుంది ఇంకా బాగుంటుంది. చూడండి ఇక్కడ యావత్ రాయడం జరుగుతుంది, మనం అడ్డంగా 0.5 సెంటీమీటర్ లైన్ పెట్టాం కాబట్టి ఆ యావత్తు కూడా మనం 0.5 సెంటీమీటర్ ప్లేస్ తీసుకొని ఈ సైడ్లు మళ్ళీ 1 సెంటీమీటర్ లావ్ వచ్చేటట్టు చూసుకొని ఆ ఒత్తు కూడా రాయాలి. మీరు ఏ పేరు రాసినా సరే వాటిని దృష్టిలో పెట్టుకొని చేయండి, చేసిన తర్వాత బాగుంటుంది. తర్వాత ఈ లైన్స్ డ్రా చేసేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రా చేయాలి. లెటర్స్ రాసేటప్పుడు మెయిన్ ఈ లైన్సే, లైన్ ఏమైనా తప్పు వచ్చినా మన కాన్సన్ట్రేషన్ వేరే దాని మీద ఉన్నా సరే మొత్తం పాడవుతుంది, మళ్ళీ మొత్తం చెరుపుకొని మొదటి నుంచి రాయవలసి వస్తుంది. చూడండి యావత్తు కింద రాశాను, ఆ తర్వాత హాక్ కూడా మనము 7.5 బాక్సెస్ ఇక్కడ గీయడం జరిగింది, ఎందుకంటే హా అనేది దీర్ఘం వస్తుంది కాబట్టి. డ్రా చేసేటప్పుడు లైట్గా డ్రా చేయండి, వీలైనంత నెమ్మదిగా డ్రా చేసినా పర్వాలేదు, డ్రా చేయగలననుకుంటే కొద్దిగా స్పీడ్ చేసినా పర్వాలేదు, మీకు అర్థం అవ్వడం కోసమని నేను ఇక్కడ నెమ్మదిగా డ్రా చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇదే లెటర్స్ని మనం ఇంగ్లీష్ లెటర్స్ అనేది రాసాం, ఆ ఇంగ్లీష్ లెటర్స్లో కటింగ్ వచ్చేటట్టు సైడ్ కటింగ్లతో కూడా రాయొచ్చు. మనం ఇక్కడ ఏంటంటే సైడ్లు రౌండ్ వచ్చేటట్టు చేసాం, మీరు ఆ కటింగ్ వచ్చేటట్టు రాయాలనుకున్నా సరే ఒకవేళ ఆ ఇంగ్లీష్ డెకరేటివ్ లెటర్స్ అనేది చూడకపోతే ఒకసారి చూడండి, ఇవే అక్షరాలని ఆ విధంగా కూడా రాయొచ్చు. తెలుగులో ఏంటంటే రౌండ్ వస్తే అందంగా ఉంటుందనే ఉద్దేశంతో తెలుగు లెటర్స్ని నేను రౌండ్గా చూడండి హరి హా
రీకేమో పైన మనకి ఇంకా స్పేస్ కావాలి కాబట్టి పైన కూడా మనకి ఒక హాఫ్ సెంటీమీటర్ గ్యాప్ హాఫ్ సెంటీమీటర్ ఆ ఒత్తు గుడి దగ్గర ఉంటుంది కదా గుడి అది వచ్చేటట్టు అక్కడ రాయాలి అందుకు పైకి ఈ లెటర్ని పెంచడం జరిగింది చూడండి రాసేటప్పుడు మ్యాక్సిమం హెచ్బి లేదా 2B పెన్సిల్ని యూజ్ చేయండి 4B 6B 8B ఇలాంటివి కూడా అవుట్లైన్ డ్రాయింగ్కి యూజ్ చేయకండి డ్రా చేసేటప్పుడు 2B 4B మాత్రమే యూజ్ చేయండి చూడండి ఇక్కడ అది అయిపోయింది కదా నేను స్కెచ్ పెన్తో ఇది అవుట్లైన్ డ్రా చేస్తున్నాను బ్లాక్ స్కెచ్ పెన్ తీసుకొని అవుట్లైన్ అనేది డ్రా చేశాను చూడండి మీకు అనిపించచ్చు ఏంది సార్ ఇప్పుడు అంత క్షణాల్లో మనకి అయిపోతుంది ప్రింటింగ్ మిషన్స్ వచ్చేసాయి ఇప్పుడు ఇవన్నీ అవసరం అంటే మనలో ఉండే క్రియేటివ్ స్కిల్స్ పెంచుకోవడం కోసమని ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు నేర్చుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నా ఇక్కడ ఇంకొక విషయం చూడండి నేను దీన్ని 2 పార్ట్స్ చేసి కింద పార్ట్లో రెడ్ స్కెచ్ పెన్తో ఇది కలర్ వేయడం జరుగుతుంది మీ దగ్గర వాటర్ కలర్స్ ఉంటే వాటర్ కలర్ లేదా క్రయాన్స్ ఉంటే క్రయాన్స్ లేదా కలర్ పెన్సిల్స్ ఉంటే కలర్ పెన్సిల్స్ కూడా యూజ్ చేయొచ్చు చూడండి ఇది ఒకడ చేయడం జరిగింది రెడ్ కలర్నేమో కింద కంప్లీట్గా వచ్చేటట్టు దాన్ని లెటర్స్నేమో 2 పార్ట్స్ చేసి కిందనేమో రెడ్ కలర్ వేసాను పైన ఆరెంజ్ కలర్ వేయడం జరుగుతుంది ఇవేంటంటే మనకి కలర్స్లో చెప్పేటప్పుడు చెప్తాను లైట్ కలర్స్ ఏంటి డార్క్ కలర్స్ ఏంటి ప్రైమరీ కలర్స్ సెకండరీ కలర్స్ ఇవన్నీ తర్వాత ఏమో దీనికి అవుటర్ గ్లో వచ్చేటట్టు నేను యెల్లో కలర్నేమో ఈ చుట్టూరు అవుట్లైన్ డ్రా చేశాను దానివల్ల ఏమవుతుందంటే లెటర్స్లో మెరుపు వస్తుంది అందుకోసం మీరు యెల్లో కలరైనా యూజ్ చేయండి లేదంటే చెమికి కలర్స్ ఏమైనా ఉంటే చెమికి కలర్ స్కెచ్ పెన్స్ కూడా యూజ్ చేస్తే బాగానే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతవరకు చూసారు కదా ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ మన పేరుని ఎలా అందంగా రాయాలి దాన్ని ఎలా సెంటరింగ్ చేయాలి ఏంటి మన పేరు రాసేటప్పుడు నీట్గా ఉండాలి అందువలన మనం ఉండే పేజీని సెంటర్ చేస్తూ ఆ సెంటర్లో ఈ పేరు వచ్చేటట్టు నీట్గా రాయడం జరిగింది అందువలన మీరు కూడా ఇలాగే ఒక పేజీని సెంటర్ చేసి సెంటర్ అందులో మీ పేరుని లేదా మీ ఇష్టమైన వాళ్ళ పేరుని రాయండి దీనికి ఏం చేశానంటే నేను స్కెచ్ పెన్ కలర్ స్కెచ్ పెన్ వాడి 2 కలర్స్ వచ్చేటట్టు డివైడ్ చేశాను అలాగే ఇదే పేరుని నేను లాసిహారి అనే పేరుని ఇక్కడ డ్రా చేయడం జరిగింది ఇదే పేరుని మళ్ళీ వేరే కలర్స్ వేస్తే ఎలా ఉంటుంది తర్వాత ఆ పేరుకి షేడ్ డ్రా చేస్తే ఎలా ఉంటుంది తర్వాత ఇన్నరు అవుట్లైన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చేయడం జరిగింది అది కూడా మీరు చూడండి చూసి నేర్చుకోండి డ్రా చేయండి ట్రై చేయండి ఇక్కడ చూడండి అదే నేమ్కి నేను వేరే కలర్స్ యూజ్ చేశాను అంటే అక్కడ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ తీసుకొని కిందన లైట్ గ్రీన్ యూజ్ చేశాను చూడండి సేమ్ పేరుకే ఎలా కలర్ చేయాలి మనకు నచ్చినట్టు చేయొచ్చని ఇందులో మీకు చెప్తున్నాను ముందు ఏదైనా డార్క్ కలర్తో అవుట్లైన్ డ్రా చేసేయండి డ్రా చేసిన తర్వాత మధ్యలో వీలైనంత వరకు లైట్ కలర్సే యూజ్ చేయండి ఎందుకంటే మనం డార్క్ కలర్ అవుట్లైన్ డ్రా చేసాం కాబట్టి లైట్ కలర్స్ వేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది పైనేమో యెల్లో కలర్ యూజ్ చేశాను చూడండి ముందు ఎలా అయితే ఆరెంజ్ రెడ్ కలర్ వేసానో
ఇక్కడేమో లైట్ గ్రీన్ ఎల్లో కలర్ వేయడం జరిగింది. మీరు చేసేటప్పుడు మీకు నచ్చిన కలర్స్ ఏవైనా వేయండి, కలర్ మాత్రం బయటికి రాకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇది కలర్. తర్వాత ఏమో ఇదే లెటర్స్కి కింద షేడ్ వచ్చేటట్టు, షేడ్ అంటే లెటర్ తాలూక నీడ పడేటట్టు ఎలా చేయాలనేది ఇందులో చెప్పాను. చూడండి, ముందే ఒకవైపు మనకు అది నీడ ఎలా పడుతుంది అనేది అవుట్లైన్ డ్రా చేసుకొని, తర్వాత ఏమో ఆ అవుట్లైన్ ఫిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక లెటర్ పైన ఒక లెటర్ ఉండేటట్టు ఎంబోజ్ వచ్చేటట్టు ఇంకా నీట్గా కనిపిస్తుంది. చూడండి, మీరు డార్క్ కలర్ అయినా వేయచ్చు లేదా బ్రౌన్ బ్లాక్ లేదా బ్రౌన్ కలర్ ఏదైనా డార్క్ కలర్ యూజ్ చేస్తే ఈ లెటర్స్ అనేవి పైకి ఎంబోజ్ అయినట్టు కనిపిస్తుంది, మన పేరు ఇంకొద్దిగా అందంగా కూడా కనిపిస్తుంది. మెయిన్ మనం పెన్సిల్ స్కెచ్తో డ్రా చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి. తర్వాత కలర్స్ అవుట్లైన్ ఇవన్నీ మనం బాగానే డ్రా చేస్తాం. ముందు పెన్సిల్తో డ్రా చేసేటప్పుడే అన్నీ జాగ్రత్తగా చెయ్యాలి. చూడండి, ఇవి ఏంటంటే లెఫ్ట్ సైడ్కి లెటర్ తాలూకా షేడ్ పడుతున్నట్టు, రైట్ సైడ్ మనం లైట్ పెడితే లెఫ్ట్ సైడ్ ఏదైనా వస్తువు నీడ ఎలా పడుతుందో ఇక్కడ అలా. ఒక లెటర్కేమో మనం రైట్ సైడ్ లైట్ పెట్టి అది లెఫ్ట్ సైడ్ దాని తాలూకా షేడ్ పడుతున్నట్టేమో ఇక్కడ నేను డ్రా చేయడం జరిగింది. మీరు కూడా మీకు నచ్చిన పేరు లేదా మీ పేరు ఏవైనా ప్రాజెక్ట్స్ పేరు అలాగే డ్రా చేయండి. డ్రా చేస్తూ ఇంకా అందంగా వచ్చేటట్టు చూడండి. మీకుండే క్రియేటివ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి, ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనిపైన కామెంట్ చేయండి. తర్వాత చూడండి, దానిపైన ఏమో మళ్ళీ ఇన్నర్ అవుట్లైన్ డ్రా చేశాను, కొద్ది గ్యాప్ ఇచ్చి రెడ్ కలర్నేమో ఇన్నర్ అవుట్లైన్గా ఇచ్చాను. ఆ రెడ్ ఏమైంది, మనకి ఎల్లో పైన పడేటప్పుడేమో ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది, అదే గ్రీన్ పైకి వచ్చేసరికి మనకి బ్రౌన్లో కనిపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.